హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ప్రోగ్రామ్ కరెంట్ అఫైర్స్ తెలుగులో. ప్రపంచ జల దినోత్సవం ఏ రోజు? ఏటా మార్చ్ 22వ తారీఖు. 1994 నుంచి ఐక్యరాజ్యసమితి ఏటా ఇందుకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ప్రతి ఒక్కరికి తాగడానికి, గృహ అవసరాలకు అవసరమైన నీటిని అందరి చేయడమే లక్ష్యంగా ప్రపంచ దేశాలన్నీ పనిచేయాలని అది లక్ష్యం నిర్దేశించింది. ఎవరైనా ఎక్కడున్నా నీటిని పొందటం ప్రజలందరి ప్రాథమిక హక్కు. సురక్షిత జలం అందుబాటులో ఉన్నప్పుడే ప్రజారోగ్యం సాధ్యమవుతుంది, సమాజాభివృద్ధి సాకారమవుతుంది. పారిశుద్ధ్యం, రక్షిత తాగునీటిని ప్రపంచ ప్రజల ప్రాథమిక హక్కుగా 2010లో ఐక్యరాజ్యసమితి గుర్తించింది. ఈ హక్కు క్షేత్రస్థాయిలో అమలైనప్పుడే సంపూర్ణ మానవ వికాసం సాధ్యపడుతుంది. అమెరికా సర్క్యూట్ జడ్జిగా నియమితులైన భారత సంతతి మహిళ ఎవరు? నియోమి జహంగీర్ రావు. భారత సంతతికి చెందిన వ్యక్తి సర్క్యూట్ కోర్టు జడ్జిగా నియామకవడం ఇది 2వసారి. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా కాలంలో శ్రీనివాసన్ అనే వ్యక్తి జడ్జిగా బాధ్యతలు నిర్వహించగా, ప్రస్తుతం నియోమి 2వ వ్యక్తిగా నిలిచారు. అమెరికా ఔషధ నియంత్రణ మండలి USFDA కమిషనర్గా వైదొలగనున్నవారు స్కాట్ గాట్లేబ్. ఇంకా గడువు ఉండగానే ఈయన తన పదవి నుంచి తప్పుకోవడం వల్ల భారతదేశంలో ఉన్న ఔషధ కంపెనీలకు కొంతమేరకు నష్టమేనని అభిప్రాయం వ్యక్తమవుతుంది. వచ్చే నెలలో ఆయన స్థానంలో మరొకరిని నియమించడం జరగవచ్చు. స్వతహాగా వైద్యుడైన గాట్లిబ్ తన హయాంలో ఔషధ అనుమతుల ప్రక్రియను వేగవంతం చేశారు. ముఖ్యంగా జనరిక్ ఔషధాలను ప్రోత్సహించారు. ఏ ఔషధాలకు కొరత ఉందో ఆ విషయాన్ని ఎప్పటికప్పుడు బహిరంగంగా వెల్లడించడానికి ప్రాధాన్యం ఇచ్చేవారు. దీనివల్ల ఔషధ కంపెనీలు వెంటనే స్పందించి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కలిగింది. దీనివల్ల మన దేశానికి చెందిన ఫార్మా కంపెనీలు బాగా లాభపడ్డాయని పరిశ్రమ వర్గాలు వివరిస్తున్నాయి. అబుదాబీలో జరుగుతున్న ప్రత్యేక ఒలింపిక్స్ వేసవి క్రీడల్లో భారత్ సాధించిన పతాకాలు 368. ఇందులో 85 స్వర్ణాలు ఉన్నాయి. 284 మందితో కూడిన భారత జట్టు 154 రజత, 129 కాంస్య పతకాలు కూడా సాధించింది. వీటిలో వెయిట్ లిఫ్టర్స్ 20 స్వర్ణ, 33 రజత, 43 కాంస్య పతకాలు గెలుచుకున్నారు. రోలర్ స్కేటింగ్లో 13 స్వర్ణ, 20 రజత, 16 కాంస్య పతకాలు ఉన్నాయి. సైక్లింగ్లో మన బృందం 11 పసిడి పతకాలు నెగ్గగా 14 స్వర్ణ, 20 కంచు పతకాలు సాధించింది. ట్రాక్ అండ్ ఫీల్డ్లో 5 స్వర్ణ, 24 రజత, 10 కాంస్య పతకాలు భారత్ సొంతమయ్యాయి. ఇరాక్లోని మొసూల్కు సమీపాన గల టైగ్రిస్ నదిలో పడవ మునిగిపోవడంతో ఎంతమంది చనిపోయారు? 71 మంది ప్రాణాలు కోల్పోయారు. మసూల్ డ్యాం నుంచి ఇటీవల నీటిని విడుదల చేయడంతో టైగ్రిస్ నదిలో నీటి ప్రవాహం పెరిగింది. వర్షం కూడా కురుస్తుండటంతో నీటి మట్టం కూడా బాగా పెరిగింది. నదీ ప్రవాహానికి ఎదురుగా సుమారు 4 కిలోమీటర్ల దూరంలో గల ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ఉమ్ రెబేయన్ ద్వీపానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కుర్దుల కొత్త సంవత్సరం వసంత ఋతువు ప్రవేశిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని నౌరుజ్ అనే పండుగను జరుపుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తుంది. పర్యావరణ విధానం 2019లో ప్రపంచవ్యాప్తంగా 100 మంది అత్యంత ప్రభావశీలుల జాబితాలో చోటు తెక్కించుకున్న హైదరాబాదీ కుటుంబానికి చెందిన అమెరికన్ యువతి ఎవరు? వర్షిణి ప్రకాష్.
మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.